హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ద తెలుగు హోమ్ ఈరోజు ఈ వీడియోలో అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అల్లం నూట యాభై గ్రాములు ఎండుమిర్చి ఏడు నుంచి ఎనిమిది చింతపండు యాభై గ్రాములు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ బెల్లం ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఆరు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వగానే అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడవ్వగానే ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినప్పప్పు పచ్చిశనగపప్పు అలాగే ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి సో ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాం సో చూశారు కదా ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారే వరకు కాసేపు పక్కన పెట్టుకుందాం సో ఈలోగా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని ప్యాన్లో యాడ్ చేసుకుంటున్నాను వీటితో పాటు మనం వెల్లుల్లి వెల్లుల్లిబలు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు సో చూసారు కదా బాగా వేగాయి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఈ ఎల్ల ముక్కలు చల్లారేలోగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు అండ్ ఎండుమిర్చి వీటిని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పొడి చేసి పెట్టుకుందాం సో చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నేను యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పొడి చేసి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చట్నీని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అలాగే దీనికి ఇంకా లాస్ట్ తాలింపు పెట్టుకోవాలి సో తాలింపు కోసం ముందుగా పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి సో ఇవి బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ తాలింపుని చట్నీకి యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఎంతో రుచికరమైన అల్లం చట్నీ ఎంతో సింపుల్గా అండ్ తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో ఈ చట్నీ మనకి దోశ ఇడ్లీ అలాగే పెసరట్టు కాంబినేషన్తో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ మరో కొత్త రెసిపీతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం